जेएन टीवी। పదిహేను రోజులు అయితేనా కూడా ఓ చైర్మన్ గాని ఓ సెక్రటరీ గాని ఒక సంబంధించిన ఈ ఆఫీసర్లు ఏమంటున్నారంటే మేము చేస్తే కొంటే కొంటలేము మేము ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు। మాకు దయచేసి న్యాయం కావాలని కోరుతున్నాం। కలెక్టర్ సార్ లైవ్‌లో చూస్తున్నా కూడా మీరు దయచేసి వచ్చి రైతుల గోసలు ఆ నష్టాలు ఆ మొలకలొచ్చుడు అవన్నీ ఎంత బాధపడుతున్నాం అంటే మీరు ఏందంటే మాకు రైతులు న్యాయం చేయాలని కోరుతున్నాం। రైతులు ఇక్కడ తెచ్చి ఎందుకు వేస్తున్నాం? మార్కెట్ అంటే ఏంటిది? ఒక రైతుకు సంబంధించింది ప్రైవేట్ కి వీళ్ళు కమిషన్ తీసుకొని ప్రైవేట్ కి వీళ్ళకేం సంబంధం సార్? ప్రైవేట్ వాళ్ళకి సపోర్ట్ ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు? వాళ్ళు చెప్పిన రేటుకి కొనాలా? వాళ్ళు 1000 రూపాయల కంటే 1000 రూపాయలు పండాలా? మేము ఎవరు దేమంటారు అంటున్నారు మాకు? దయచేసి మా కూలోకి ఎంత ఉంది? ఒక కూలికి 500 రూపాయలు కట్టిస్తే మేము తెవడానికి ఒక ట్రాక్టర్ 2000 రూపాయలు అవుతున్నాయి। దీనికి అర్థం ఏంటి సార్? ఒక చైర్మన్ ఉంటే పట్టించుకోకపోతే ఈ రైతు ఎందుకు, ఈ మార్కెట్ ఎందుకు, దేనికి సార్ న్యాయము? మేము కలెక్టర్ రావాలని ఇప్పటి మూడు గంటలు కూర్చున్నాం ఇక్కడ అన్నం ఇంకా మూడు గంటలు కూర్చుంటే ఇక్కడ న్యాయం లేదు మాకు। ఎందుకు ఇక్కడ తెచ్చి స్పందించే రైతులు లేరు ఇక్కడ? ఏం చేసుకుంటా? ఒక చైర్మన్ వచ్చి ఏం చేసుకుంటా చేస్తా అంటుంటే మాకు రైతులు ఒక బాధగా ఉంది। మీరు దయచేసి మీరు ముందుకు వచ్చి రైతుకు న్యాయం చేయాలని, వెంటనే కొనాలని, ఇప్పటికీ చాలా నష్టపోతున్నాం, దీనికి పరిహారం కలుగుతానని మేము మనవి చేసుకుంటున్నాం। కలెక్టర్ గారికి నమస్కారం। శుక్రవారం పండుగ అయింది, శనివారం ఆదివారం ఒట్లు వచ్చింది, సోమవారం ఏదైనా కొనుగోలు అవుతుందని అంటే అడ్డస్ ఏం లేదు। నెల 15 రోజుల నుంచి మా ఒట్లు కొనుగోలు లేదు, ఏది లేదు, ఏ ఇష్టం చెప్పు లేదు। చైర్మన్ కి అడుగుతుంటే ఇంకో 4 రోజులకు వస్తుంది, ఇంకో 4 రోజులు చెప్తాం, ఇంకో 5 రోజులు చెప్తాం అనుకుంటా ఈ రోజు జరిపిరు। ఇప్పుడు నెల 15 రోజుల నుంచి ఏ ఇష్టం చెప్పు లేదు, మరి మా పరిస్థితి ఏంటిది? మా బాధలు ఏంటిది? ఇది దేని గురించి? ఈ మార్కెట్ రైతు గురించి కట్టించిండ్రా? దేని గురించి కావాలా వద్దా? Hi, subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of our video.